వృద్ధుజీవులు ప్రజాస్వామిక వాదులు హక్కులు ప్రతి నిధులను కేంద్ర ప్రభుత్వం కర్కశంగా నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని పౌర సరఫరాల జిల్లా అధ్యక్షులు జి కోదండహారావు శ్రీకాకుళం నగరం కలెక్టరేట్ ఎదుట ఉపచట్టాన్ని రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం అందజ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు అక్రమ కేసులు పెట్టి హింసాకాండ చేస్తున్నారని అన్నారు. देश బుద్ధిజీవులు ప్రజాస్వామికవాదులు హక్కుల ప్రతినిధులు అందరినీ కూడా ప్రభుత్వము చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నది. వాళ్ళపైన ఊపా లాంటి చట్టాలు పెట్టి సంవత్సరాల కొలది జైల్లో పెడుతున్నారు. రీసెంట్గా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో విశాఖపట్నం పోలీసులు అయితేనేమి అలాగే గుంటూరులో పిడుగురాలు పోలీసులు అయితేనేమి చాలామంది మీద పౌర హక్కుల నేతలు పౌర హక్కుల యొక్క జిల్లా రాష్ట్ర కార్యదర్శి అలాగే అధ్యక్షులమైన అలాగే పీడీఎం పీడీఎస్యు అలాగే ప్రజా కళామండలి కుల నిర్మూలన పోరాట సమితి నాయకులపైన అక్రమ కేసులు ఊపా లాంటి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ రాయబడింది. కాబట్టి ప్రజా సంఘాలుగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రశ్నించే వాళ్ళని పాలకుల విధి విధానాలను ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రశ్నించే గొంతుకు నొక్కేయటం అనేది ప్రజాస్వామిక దేశంలో ఈ చర్య అప్రజాస్వామిక చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే భీమా కొరేగాం లాంటి కేసుల్లో కూడా దగ్గర 16 మందిని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.